ఓటర్ల నమోదు ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాలు నిర్లక్ష్యంగా సాగుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ప్రెస్ మీట్లో ప్రస్తావించిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఒకే ఇంట్లో 507 ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఓవైపు లక్షల సంఖ్యలో ఓట్ల గల్లంతూ మరోవైపు ఒకే చోట పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు జరుగుతోందని ఆరోపించారు. ఆయన ఒక పత్రికల్లో వచ్చింది, ఒకే ఇంటి నంబర్ పైన 20-3-160 ఇంటి నంబర్ చార్మినార్ కాన్స్టిట్యున్సీలో ఒకే ఇంటి పైన 507 ఓట్లు నమోదైనాయి. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఇలాంటి వాటిపై? ఎంత పెద్ద భవనమైనా 507 మంది ఓటర్స్ ఆడ ఉండాలంటే కనీసం 700-800 మంది ఉన్నటువంటి, అంటే పాపులేషన్ లెక్క తీసుకుంటే 700-800 పాపులేషన్ ఉంటే 500 ఓట్లు ఉంటాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇటువంటివి? గతంలో ఒక సందర్భంలో చెప్పారు, more than 100 ఓట్స్ ఎన్రోల్ అయినటువంటి హౌస్ ఇన్ని ఉన్నాయని చెప్పి. అది ఆ విధంగా ఉన్నప్పటికీ ఈ లిస్ట్లో ఈ విధంగా ఉండడం అంటే ఇది కేవలం కంటి తుడుపుగా జరుగుతుండేటువంటి కార్యక్రమం. ఓటర్ నమోదు కార్యక్రమం ఫార్మాలిటీగా చేస్తున్నారు. దీంట్లో అధికారులపై ఒత్తిడి, కింది స్థాయి అధికారులు, ఇష్టానుసారం అధికార పార్టీలు, అధికార పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వారు చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారు.